ఇది ఎక్కడికి వెళ్ళరా? ప్రేమలో పడేసి అమెరికా వెళ్ళకుండా ఆపేద్దాం అనుకుంటే నా డాక్యుమెంట్ జరుగుతుంది. తిక్క కుదిరిందరా బాబోయ్, ఇది ఎక్కడికి వెళ్ళరా? ఏంటేదో రాస్తుంది, నీ వీసా డాక్యుమెంట్స్? లేటెస్ట్ వీసా గ్యారంటీ స్కీమ్ అంట. పిలుకూరు బాలాజీ అందరికీ ఇవ్వలేకపోతున్నాయంట వీసాలు, అందుకే సాయి కోటి అని కొత్తగా స్టార్ట్ చేశారు. అదేంట్రా, కోటి సార్లు రాస్తే చాలు, ఏది కావాలంటే జరుగుతుందంట. మా కీర్తికి వీసా కావాలిగా, అందుకనే తెగ రాస్తుంది. అయితే వీసా గ్యారంటీ అనమాట. వీసాకి ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇంటర్వ్యూ రేపే. మరలా దానికి ఓ ప్లాన్ వేసాక? రై, నువ్వు నీ చెత్త ప్లాన్. మరి బొంద సింపుల్ ప్లాన్, నువ్వు చూస్తూ ఉంటా. కీర్తి, రేపు 11 ఇంటర్వ్యూ, నేను 10 వచ్చానా? అవును, 10 వచ్చే. నువ్వు నా లక్కీ చామ్ కదా బేబీ. ఈ బేబీ ఏంట్రా? బేబీ జాన్ జాను, ఇవన్నీ లవర్స్ మధ్య కామన్. నువ్వు లవ్ లో పడితే నీకు అర్థమవుతుంది. కిరణ్ పద, టెంపుల్కి వెళ్ళాలి, నా సాయి కొట్టి కరెక్ట్ టైంకి అయింది. సరే వెళ్దాం. ఓయ్ బాబు ఆగు, ఒక్కొక్కళ్ళే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇదిగో బాబు, కానీ అలమ్మ త్వరగా, అందం సేపు ఉండకూడదు అక్కడ. గారు ఏంటండి, సాయి కోటికి మంచి డిమాండ్ అనుకుంటా, బాగా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ ఏమిట్రా వర్కౌట్, ఇదేనా జిమ్ అనుకున్నావా? వర్కౌట్లు ఎక్సర్సైజ్లు అంటున్నావు? దేవుడు బాబు దేవుడు, కళ్ళు పోతాయి. పూజారి గారు నాకు డౌట్ అండి. ఎందుకు లేటు? కానీ ఇది జరగకూడదు అని కోరుకోవడానికి పూజలు ఉన్నాయండి. నేను సావకూడదు అని చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు కదూ, ఇది కూడా అలాంటిదే. అందుకని నువ్వు ముందు అక్కడికి వెళ్ళి ఓ 108 విరేచనాలు చేసిరా. 108 అంటే చిల్కూరు టెంపుల్ కాదు కదండి. ఇలా చూడండి ఆయన, ఏం చేస్తే ఏం వర్కౌట్ ఉందో బాగా ఆలోచించే మా ఎమ్మెల్యే గారు గుడి కట్టించారు. వెళ్ళవయ్యా, ఇప్పటికేనా? చాలాసేపు అయింది. ఆగండి ఆగండి, నువ్వు వెళ్ళమ్మా. వెనక పెద్ద ఏం లైన్ ఏం లేదు, జాగ్రత్తగా నిదానంగా మనసులో ప్రార్థించుకుంటూ వెయ్యమ్మా. కేటవాక ఏమిటి, నడవయ్యా నడు, 108 కదూ, ఆ మాత్రం చేయలేవు కుర్రాడివి. ఏం 108 పిలవాలా ఏమిటి? జాగ్రత్త అమ్మా, పొగ ఎక్కువగా ఉంది, కళ్ళు మండుతాయి. ఏమ్మా బాగా ముక్కుకున్నావా అమ్మా? ఆర్ యూ హ్యాపీ? అవడో కుర్రాడు బా, బొత్తిగా ఫిట్నెస్ లేదు. బొమ్మతీసి నువ్వు కానీ ప్రేమించావా? మీకెందుకండి, మా పర్సనల్ విషయాలు అర్చన చేయండి ముందు. అలాగే పదండి. పదకెట్టి వెళ్దాం, గుడిలో కూడా దుష్ట శక్తులు ఎక్కువైపోయి. ఓకే కీర్తి, రేపు 11 నీకు బిగ్ డే, నేను 10 వచ్చేస్తానులే, నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్స్ జాను. వెల్కమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, నీట్ గా మెయింటైన్ చేయొచ్చుగా. అసలు బ్యాచిలర్స్కి ఇలాంటి ఇల్లు ఇస్తారా? ఇది మా నాన్నమ్మ ఇల్లు.